ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు వండుకుందామా? కోడిగుడ్లు తీసుకోవాలి, అట్లనే చింతపండు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయలు, ఆనియన్ పీసెస్ పొడవుగా కట్ చేసినవి, జీలకర్ర, పసుపు అండ్ టమాటా పీసెస్, అల్లం పీసెస్ కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి. అలానే ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలి, పులుసు కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో మనం. ఆయిల్ ఎలాగా మీకు తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి బాణి పెట్టుకున్నాం కదా, అప్పుడు అందులో ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. పులుసుకి తక్కువ ఆయిల్ వేయాలి, ఒక స్పూను లేదంటే స్పూన్ అండ్ హాఫ్ వేయచ్చు. నూనె మగ్గుతుంది కదా, మనం ఫస్ట్ జీలకర్ర తీసుకుందాం. నెక్స్ట్ అల్లం పీసెస్, పులుసు అంటే ఏంటంటే ఎక్స్లో మనం చింతపండు పులుసు వేసి చేసుకుంటాము. ఇది కూడా మనం ఇది వేయలేదు, ఇది పచ్చిమిర్చి వేయలేదు, అల్లం వేసేస్తాం కదా. నెక్స్ట్ ఆనియన్ పీసెస్ పొడవగా కట్ చేసుకున్నది. అవి ఉడికేందుకు కొంచెం మనం సాల్ట్ వేసేద్దాం, కొంచెం కూరకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే పులుసుకి మనం ఏదైనా సరే బెండకాయ ఎట్లా పొడవగా కట్ చేసుకుంటామో అలాగే ఆనియన్ పీసెస్ కూడా పొడవగా కట్ చేసుకోవాలి, టమాటాలు కూడా పొడవగానే కట్ చేసుకోవాలి. ఇందులో చింతపండు పులుసు పెడుతుంది కాబట్టి మనకి టమాటాలు ప్లస్ మళ్ళీ ఆనియన్ పీసెస్ పొడవగా కట్ చేసి మనం సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసి నూనెలో వేయిస్తున్నాము. అలా ఒక 5 నిమిషాలు అలా వేగాలి. అది నెక్స్ట్ మనం ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ కూడా ఆయిల్ వేస్తాయి, ఆయన ఇష్టపాటు వేస్తాయి. లేదనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందే వేసి పక్కకు పెట్టుకుంటారు, అవసరం లేదు. ఇది ఒక 5 నిమిషాలు ఆనియన్ పీసెస్ టమాటాతో పాటు ఇవి కూడా ఎగ్స్ కూడా మనకి ఆయిల్లో బాయిల్ అవుతూ ఉంటాయి. అలాగే 5 నిమిషాలు అలా తీసేయాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం కారం తీసుకుందాము. కారము, ధనియాల పొడి, జీరా పొడి, ఇది ఇంట్లో తీసుకున్న కారం, ఇది అన్నీ కలిపి చేసుకుంటాం కదా. అట్లా మొత్తం అంతా కలపెట్టాలి ఇది. నెక్స్ట్ పసుపు, చిటికెడు పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. ఇవన్నీ కూడా నూనెలో వెళ్తాయి. అట్లనే మనం ఫస్ట్ చింతపండు పులుసు తీసి పెట్టుకుందాం మనం. ఇక్కడ మొత్తం నూనెలో అన్నీ వెళ్తున్నాయి కదా. ఇలా 5 నిమిషాలు లేదంటే 8 నిమిషాలు అంతా వేగాలి, ఎందుకంటే ఉల్లిపాయలు మనం పొడవ కట్ చేస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. నెక్స్ట్ మనం ఇది తీసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం పిండుకోవాలి. కొంచెం డ్రాప్ చేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంతకుండా పెంచి ఈ నిమ్మకాయ కూడా యాడ్ చేస్తే తీరుతుంది అన్నమాట. ఇది టేస్ట్ కూడా మారుతుంది అన్నమాట. ఒక హాఫ్ తీసుకోవచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయని మొత్తం వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏం చేస్తాం, చింతపండుని తెచ్చి పెట్టుకున్నాం కదా, చింతపండు లిక్విడ్ అన్నమాట, దీన్ని వేసేద్దాము. మొత్తం అంతా చింతపండు పులుసులో ఉడికిపోవాలి, హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అల్లం కట్ చేసి వేసుకున్నాము, పులుసులో ఉడికిపోతాయి. ఉల్లిపాయలు, టమాటాలు, అట్లనే కోడిగుడ్లు చింతపండు పులుసులో ఉడుకుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ పైన ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం పైనుంచి జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర పొడి అని వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర డైజెస్టివ్ ప్రాబ్లమ్కి సాల్వ్ చేస్తాం కదా, ఎక్కువ జీలకర్ర వాడడం జరుగుతుంది. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుని ఫైనల్ చేసేద్దాం ఇది. ఈ పులుసు అనేది ఏంటంటే ఏదైనా సరే 15 మినిట్స్ అలా మొత్తం అన్నీ మనం వేసినవన్నీ ఉడకాలి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకొంచెం చింతపండు పులుసు యాడ్ చేద్దాం అనేది.
ఓకే, చింతపండు పులుసు పులుసు కూడా యాడ్ చేసాం కదా మనం, ఇది చూసుకోవాలి మొత్తం అన్నీ. ఓకే, కొంచెం మనం కారం వేసుకుందాము, ఎందుకంటే కారంలో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపి ఇంట్లో చేసుకున్న కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు, అదే ఉట్టు కారం అయితే మనం చూసి వేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా ఇది 15 నిమిషస్ అలా ఉడికిపోవాలి. ఫస్ట్ ఏం చేసామంటే పానీ పెట్టి ఆయిల్ వేసేసాము, తర్వాత జీలకర్ర వేసాము, తర్వాత ఉల్లిపాయలు వేసేసాము, అల్లం పీసెస్ వేసాము, అట్లా టమాటా వేసేసాము మనం. వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి పసుపు వేసాము, కారం వేసాము, ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసాము. నెక్స్ట్ ఫైనల్గా సాల్ట్ వేసుకున్నాము, అట్లానే చింతపండు పులుసులో ఒక 15 మినిట్స్ అలాగా ఉడకాలి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కోడిగుడ్ల పులుసు రెడీ. ఈ కోడిగుడ్ల పులుసు అనేది ఏంటంటే మనం ఇంకా రసం లేకుండా సాంబార్ లేకుండా కోడిగుడ్ని ఈ చింతపండు పులుసులో మనం ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా డైరెక్ట్ తినేసేయచ్చు. ఇది ఏంటంటే ఎగ్ అనేది హై ప్రోటీన్ కదా, ఇది ప్లస్ చాలా బాగుంటుంది. ఓకే బాయ్ వర్స్.